ముందుగా ఈ ట్రైలర్ని ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వచ్చిన తీసుకువెళ్ళడానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే అందరి శ్రేయోభిలాషి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా ఇప్పుడు మొత్తం మాట్లాడేశారండి, చెప్పాల్సిందంతా అర్జున్ గురించి చెప్పేశారు, సినిమా గురించి చెప్పేశారు, అసలు ఏది మిగిల్చుకోండి చెప్పారు, అర్జున్ గురించి చెప్పాలి పనిక, ఈ ట్రైలర్ గురించి చెప్పాలి. నా ఫస్ట్ ఫిల్మ్ భద్ర, దిల్రాజు గారు ప్రొడ్యూసర్ అండి, 2005. అలాగే నా రెండవ సినిమా తులసి, సురేష్ ప్రొడక్షన్స్, స్వర్గీయ డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అండి, అండ్ సురేష్ బాబు గారు ఇద్దరు కలిసి చేశారండి ప్రైవేట్ లిమిటెడ్. ఆ సినిమాకి అంటే 2007 రిలీజ్, 2006 ఆన్ చేశామండి, 7 ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తే ఈ అర్జున్ జంజాల. యాక్చువల్లీ మల్లికార్జున్ మళ్ళీ తీసేసి సాఫ్ట్గా ఉందని అర్జున్ జంజాల అని పెట్టుకున్నాడు ఏమండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019 వరకు అంటే 12 టు 13 ఇయర్స్ జర్నీ. ఇంత జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్క డైరెక్టర్ దగ్గరే పనిచేయటము అని అంటే అతనిలో ఏ క్వాలిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎంకరేజ్ చేయలేమండి, మా లైఫ్స్ తీసుకెళ్తే తగట పెట్టలేము. సో తనలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంది అంటే, ఏదైనా ఒక పని అప్పచెప్పి ఇది నీ బాధ్యత జాగ్రత్తగా చేసిరమ్మంటే అది అయిపోయే వరకు బాధ్యతగా భుజాల మీద తీసుకొని పనిచేస్తాడు. ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు, నేను చెప్పినప్పుడే అంత బాధ్యతగా చేసిన వాడు, ఇప్పుడు తనకే సినిమా వస్తే ఇంకెంత బాధ్యతగా చేసి ఉంటాడో ఈ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆ వెయిట్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకున్న పెర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఉందండి. తప్పకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాగే ఫీల్ అవుతాడు, చాలా బాగా చేసావమ్మా. అలాగే మామూలుగా సినిమా ప్రొడ్యూసర్స్ రావడం వేరండి, దొరకడం వేరండి, కానీ స్నేహితులు ప్రొడ్యూసర్స్గా రావడం అనేది మాత్రం అర్జున్కు దక్కిన ఒక మంచి అవకాశం. అనిల్ అండ్ ప్రవీణ కడియాల, అలాగే మా శ్రేయభిలాషి తిరుమల రెడ్డి గారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఒక చిన్న సినిమా చేయాలి అనుకోలేదండి, ఒక మంచి సినిమా చేయాలి అని నన్ను కూడా అడిగారు, బట్ టైం లేదు. సో ఆ టైంలో ఈ కథ ఒకసారి వినండి, ఏదో కొత్తగా ఉంది అని చెప్పి నేను వాళ్ళకు పంపిస్తే, వాళ్ళు కథ విని ఇది చాలా బాగుంది, ఈ సినిమా మేము చేస్తాము అని ముందుకొచ్చి ఫ్రెండ్లీగా తనకేం కావాలో ఆ లిబర్టీ ఇచ్చి ముందుకు నెట్టడం అనేది ఏ ఫస్ట్ డైరెక్టర్కైనా సరే అది ఒక ఆస్తి. ఆ ఆస్తిలా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రొడ్యూసర్స్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ట్రైలర్లో కలర్స్ మెయిన్ కెమెరామెన్ రామరెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు, దానికి ఆడ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ ఆల్రెడీ వచ్చి మీకు చైతన్య భరద్వాజ్ మీకు వచ్చేసే సాంగ్స్ ప్లస్ ఇది ఇప్పుడు ఆర్ఆర్ కూడా చూశారండి, చాలా మంచిది. నేను సినిమా చూశాను, చాలా మంచి సినిమా. అసలు మీరే మాట్లాడతారు, నేను మాట్లాడటం కాదు, ఎందుకంటే వాడు నా అసిస్టెంట్ కాబట్టి, తను అర్జున్ అనే తను నా అసిస్టెంట్ కాబట్టి నేను మాట్లాడితే అది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక RX 100 హీరో, ఆయన పేరు కన్నా అదే వస్తుంది. సో కార్తికేయ పేరు ఐడియా ఉందండి, కానీ ఇందాక తను అన్నాడని చెప్పి అది మాట చెప్తున్నాను. తనకి వచ్చి ఈ సినిమా ఒక మంచి ట్రైలరే కాదు, మంచి సినిమా కూడా అవుతుంది అనడానికి అతను ఈ డైరెక్టర్ని ఈ కథని ఓకే అనడంలోనే ఉందండి. ఎందుకంటే RX 100 ఒక మంచి అంటే ఒక కల్టు అది ఇది అని చెప్పాడు కదండి, ఒక కొత్తదనం ఉంది. అలాగే ఈ కథ కూడా విని తను చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు కాబట్టి కన్ఫర్మ్ కంపల్సరీ ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. అందులో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక గ్లామర్ హీరోయిన్, గ్లామర్ కాదండి, నిజంగానే అమ్మాయి నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉంటుంది అనగా, వీళ్ళ గురించి ఇక అంటే ఆ అమ్మాయిని మామూలుగా మీరు ఇలా చూసే కన్నా స్క్రీన్ మీద చూస్తే చాలా అమ్మాయి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఆ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్. అలాగే ఇందులో చేసిన ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్ రామకృష్ణ నాకు దగ్గర దాపు ఒక 10 సంవత్సరాల నుంచి నా దగ్గరే చేస్తూ ఉన్నాడు,
నా సినిమాలన్నీ అసిస్టెంట్గా రామలక్ష్మణులకు తనే చేసేవాడు. సో అతను ఎంత ఇదిగా చేసాడో మీరు అంతా చూశారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు జవహర్ను మర్చిపోతుంటే మర్చిపోయి ఉంటే సారీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత తప్పకుండా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కళ్ళని చేరుతుంది, చేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీకు భయపడుతున్నాను. గుణ 369 నాకు ట్రైలర్ చూడగానే, అంటే మామూలుగా మన బోయపాటి గారి ట్రైలర్ ఉంటుంది కదా, ఏగానే దద్ద దద్ద దద్దడని అట్లాగా ఒక బోయపాటి గారి ట్రైలర్ చూసినట్టుగా ఉంది. ఈ డైరెక్టర్ జంజాల్ గారు మాకు బాగా సుపరిచితులు. నా సినిమాకి సరైనవాడికి ఆయన డైరెక్టర్ వెనకాల వెన్నుదన్నుగా ఉండి అన్ని కార్యక్రమాలు ఆయన కరెక్ట్గా జరిగేటట్టు చాలా ఆర్గనైజ్డ్గా చూసేవారు. సో అటువంటి క్యాపబుల్ పర్సన్స్ ఈ సినిమాని తీశారు. ఈ ఇద్దరు నిర్మాతలు, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏం కొత్త కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు, సినిమా తీయడం కొత్త ఏమో కానీ వీళ్ళిద్దరిలో నాకు యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు తిరుమల రెడ్డి. అనిల్ గారు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నేను ఇంకొక కారణం, ఆర్పి క్యాన్ యూ కమ్ హియర్. ఒక 20 ఏళ్ళుగా మా ప్రయాణం ఉంది ఆర్పికి. ఆర్పికి సినిమాకి సంబంధం వండుకుంటారేమో. ఇది ఫస్ట్ జనరేషను, తిరుమల్ సెకండ్ జనరేషన్. థ్యాంక్ యూ సార్. నేను రెగ్యులర్గా కలిసే స్నేహితులు ఇద్దరు ఉన్నారు నాకు, తిరుమల్లును సీనురా. తిరుమల శ్రీను నేను మంచి స్నేహితులం. సో ఇట్లా వచ్చి ఒక మంచి కథ నచ్చింది ఫలానా డైరెక్టరు అని చెప్పినప్పుడు తప్పకుండా రండి. నేను ఇదివరకు నుంచి తిరుమలకి నీకు ప్రొడ్యూసర్ అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి, నువ్వు రమ్మని ఇదివరకు నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అతను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అతనికి డీల్ చేయడం తెలుసు, అందుకని అతను ఎంకరేజ్ చేస్తుండేవాడిని. దీనికి ఈ ఫంక్షన్కి శిష్యుడు కోసం వచ్చిన బోయపాటి గారికి ప్రత్యేకంగా అభినందనలు అందరూ తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది అంటే, నాకు సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన బోయపాటి గారు, మేము మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం తీయాలని. సో ఈ పిక్చర్లో మొట్టమొదటిగా డైరెక్టర్ తర్వాత చెప్పుకోవాల్సింది హీరో, అంటే ముందు హీరోల గురించి చెప్పే హీరో ఫ్యామిలీ కదా కొంచెం. ఏంటి నువ్వు బోయపాటి? వెల్కమ్ టు గీతాట్స్. సో మొదటి పిక్చర్లోనే తన మెటల్ ప్రూవ్ చేసిన కార్తికేయ డెఫినెట్గా తన వంతు 100% డెలివరీ చేయగలిగిన కసి ఉన్న ఒక మనిషి. అతను RX100లో చూసిన తర్వాత వైబ్రేషన్స్ తోటి ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది అనేదానికి. దానికన్నా ముందు నీ పేరు మర్చిపోయానమ్మా, నీ పేరేంటి? మంజుష. ఇందాక మంజుష చెప్తుంటేనే ఇదేదో చాలా అసలు ఈ సినిమా అర్జెంటుగా చూస్తే బాగుండు అన్న టైప్లో చెప్పేసింది మంజుష. తన సినిమా చూసిందో లేదో కానీ అట్లాగే ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన అమ్మాయి హీరోయిన్ అనగా చాలా న్యాచురల్గా ఉంది ఆ అమ్మాయి. సో నెక్స్ట్ డోర్ గర్ల్ లుక్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. అట్లాగే పనిచేసిన మన సునామీకి అందరికీ నా అభినందనలు. పర్టికులర్గా కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇందులో ఉన్నానంటే 2 పాటలు బాగున్నాయి. లైక్ ఎవ్రీవన్ ఐ లైక్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఫర్ ది ఫోర్త్ కమింగ్ రిలీజ్. రిలీజ్ డేటు ఎప్పుడు పెట్టమంటారు నన్ను అడిగితే, ఇప్పుడు ఒక పెద్ద సినిమా 15th నుంచి వెనక్కి వెళ్ళింది కదా, కొంచెం ఆలోచించుకుని మళ్ళీ ఒకసారి చెప్పండి డేట్ అని అన్నాను. అందుకని ప్రాబ్లీ కార్తికేయ తెలియకుండా ఏదో డేట్ చెప్పారు.
డేట్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.